శ్రీ గురుభ్యో నమః శ్రీమాతరే నమః. ఈరోజు మనం సింహరాశి గురించి తెలుసుకుందామండి. సింహరాశికి అధిపతి రవి. సహజంగా రవి నవగ్రహాలకి రాజు, అధిపతి. మనం ఎక్కడ ఏ గోళ్ళు చూసినా కూడా మధ్యలో స్త్రీలు ఉంటారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్, అంటే కింగ్ ఆఫ్ అంటే కింగ్ అమాంగ్ ది ప్లానెటరీ క్యాబినెటరీ అంటూ ఉంటాం. అంటే రాజు లాంటి వాడు రాజు. అదే రకంగా సింహం ఎలా ఉంటుందండి, అడవికి రాజు. తన పరిధిలో అది కింగు, తను ఏం చేసినా తన పరిధిలో కింగ్గా ఉంటుంది. సింహరాశి వారికి మంచి గంభీరత, నాయకత్వ లక్షణాలు ఉంటాయండి. లీడర్షిప్ స్కిల్స్ బాగా ఉంటాయి వీరికి. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే మాత్రం స్టబ్ అంటే స్టాండర్డ్గా స్టిఫ్గా అంటే స్టబ్బన్గా ఉంటారు. అంటే ఒక వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తీసుకున్న నిర్ణయం ఒకటి ఏదైనా ఉంటే కనుక దానికి కట్టుబడి ఉంటారండి. వారి పరిధిలో వారు కింగ్. నడకలో రాయసం ఒట్టి పడుతుంది. వీళ్ళకి బాగా దాన గుణం అంటే సహాయ గుణం ఉంటుందండి. సింహరాశికి అధిపతి రవి అంటే వీరు పబ్లిక్లో బాగా ఉంటారు, మంచి పేరు ప్రతిష్టలు కనుక కలిగి ఉంటారు. ఆ సింహరాశికి అధిపతి రవి కనుక జాతకంలో బలంగా ఉంటే కనుక మంచి పేరు ప్రతిష్టలు స్టేటస్ కలిగి ఉంటారు. సింహరాశి వాళ్ళు సహజంగా క్రియేటివ్ కలిగి ఉంటారండి. క్రియేటివ్ నేచర్ ఉంటారు, క్రియేటివ్గా ఆలోచిస్తారు కూడా. ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారో అంతే రకంగా క్రియేటివ్గా ఉంటారు. ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలని ఆలోచన మైండ్లో వచ్చిందంటే మాత్రం అది నేర్చుకునేదాకా వదిలిపెట్టారు. నిద్ర విషయానికి వస్తే సింహరాశి వారికి నిద్ర కాస్త తక్కువే అని చెప్పాలి. సింహరాశి వారికి అధిపతి రవి కదా, సింహం అడవికి రాజు కదా. వీరికి ఏదైనా ఒక మాట విషయంలో తేడా వస్తే మాత్రం తగ్గే ముచ్చట్లేదు, తగ్గరు. వీళ్ళ విషయం ఏదైనా మాటలో తేడా వస్తే మాత్రం తగ్గరు. వీరికి మంచి గుణం ఏంటిదంటే సహాయ గుణంతో పాటుగా వీరికి మోసం చేయడం తెలియదండి. సింహరాశి వారికి స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటారు. వీరు మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఈ భావనతో ఎదురువారు కొంతమంది ఏంటంటే సింహరాశి వారిని ఇగోయిస్టిక్ అనుకుంటారు. వీళ్ళు ఇగో కాదు, వాళ్ళ కొంత నేచర్ అది. సింహరాశి వాళ్ళు నమ్మితే కనుక ప్రాణమిస్తారు. ఫ్రెండ్స్ని వాళ్ళ టీం ఏదైతే ఉంటుందో, కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ వర్గం కానీ, ఒక ఫ్రెండ్స్ సర్కిల్ కానీ బాగా కాపాడుకోగలుగుతారు. ఏదైనా విషయాలు వస్తే, ఏదైనా తీసుకున్నా కుటుంబ సభ్యులందరినీ పరిగణలో తీసుకుని, ఒక కొరత కొన్నా, ఒక నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఒక టీం ఒక పరిగణలోకి తీసుకునే తత్వం వీళ్ళకి ఉంటుంది. వీరికి మంచి నేమ్ ఫేమ్ ఉంటుంది. ఎవరైనా సరే అంటే జనరల్గా ఎక్కువ మంది సింహరాశి వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడతారండి. అది రాజస్థం అట్లా ఉంటుంది, టీవీ అలా ఉంటుంది సింహరాశికి. వీరికి విశ్రాంతి తక్కువ. ఇంకోటి ఏంటంటే వీరికి పొగిడితే లోపల బాగా సంతోషిస్తారండి, సంతోషపడతారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయరు, టీవీగా ఉంటారు. అందుకే వారికి తెలియని విషయం ఏదైనా ఉన్నా, అనానుకూలత ఉన్నా అలాంటి పరిస్థితుల్లో బయటికి రావడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఉంటారు కానీ తనకు అనుకూలంగా లేనప్పుడు ముందుకు పోవడానికి కాస్త అనుకూల విషయాల్లో జంకుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక మాట అంటే పడని తత్వం ఉంటుంది కాబట్టి వీరికి కాస్త బీపీ, బ్లడ్ ప్రెషర్సు, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేర్ తీసుకోవాలి. వీరికి విశ్రాంతి తక్కువ. సమస్యలను బయట సమస్యలను బయటికి వీరి సొంత సమస్యలను బయటికి ఎక్స్ప్రెస్ చేయరు, అదొకటి. సంతానం విషయంలో చూసుకుంటే సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తారండి. కాస్త లేట్ సంతానం కానీ సంతానం విషయంలో కలిగే విషయంలో కాస్త ఇబ్బందులు కానీ ఉంటాయి, బట్ సంతానం మాత్రం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వీరికి మరి ఎంత బాగానే ఉంది. సింహరాశి వారికి మరి ఏ నెంబర్స్ పనికి వస్తాయి అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా సింహరాశి వారికి 1, 2 అంటే 1, 2, 3, మరియు 9 నెంబర్లు బాగా పనికొస్తాయండి. మరి ఏ నెంబర్ పనికిరావు, ఏ నెంబర్ కన్సిడర్ చేయకూడదు, పరిగణలకు తీసుకురాదు అన్నప్పుడు వీరు ఎక్కువగా 4, 6, మరియు 8 సంఖ్యలు అవాయిడ్ చేయడం, తీసుకోకపోవడం ఉత్తమం అని సూచిస్తుంది. అలాగే మరి ఏ రోజులు బాగుంటాయి అన్నప్పుడు వీరికి ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు గురువారాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ప్రయోజనకరంగా ఉంటాయి, ఉపయోగకరంగా ఉంటాయి, కలిసి వస్తుంది ఆ రోజులలో. ఏదైనా ఒక వర్క్ మొదలు పెడితే ముందుకెళ్తారు. వృత్తి విషయానికి వచ్చే వరకు సింహరాశి వారికి ఎక్కువ మంది సింహరాశి వారు మంచి అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి అడ్మినిస్ట్రేటర్స్, డాక్టర్స్, ఈవెన్ ఇంజనీర్స్ ఆల్సో ఉంటారు, పొలిటీషియన్స్, ఈ 4 వర్గాల వాళ్ళు ఎక్కువగా మనకు తాసపడుతూ ఉంటారు. గురించి జ్యోతిష వివరణ మీకు నచ్చినట్లయితే, ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. శుభం భూయాత్.